ఈరోజు దిశ యాప్ మహిళా భద్రతకు ఒక భరోసాగా నిలుస్తుంది. దిశ గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా 11 లక్షల డౌన్లోడ్స్ ఉన్నప్పుడు వారే ఒక అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం వలన ఈరోజు రాష్ట్రంలో దాదాపు 89,10,857 మంది ఈ యొక్క దిశ యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. అధ్యక్ష, ఇదివరకు పోలీసులు ఎప్పుడు వస్తారో తెలియని పరిస్థితి నుండి ఈ యాప్ ద్వారా మనం SOS బటన్ నొక్కినట్లయితే కేవలం 6 నిమిషాల నుండి 10 నిమిషాల్లోపే పోలీసులు మన దగ్గరకు చేరుకునేటువంటి ఒక గొప్ప వ్యవస్థని రూపొందించడం జరిగింది. అధ్యక్ష, మరి మనకు ఈ అవగాహన కార్యక్రమాల గురించి చెప్పాలంటే అధ్యక్ష, మన మహిళా పోలీసుల్ని వార్డులో ఉన్నటువంటి వాలంటీర్స్ని అందరినీ కూడా ఇన్వాల్వ్ చేయడం ద్వారా వారు ప్రతి ఇంటికి వెళ్ళి ఎవరి దగ్గరైతే సెల్ ఫోన్ ఉంది మనకు డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి ప్రతి సెల్ ఫోన్లో కూడా ఇది డౌన్లోడ్ చేయించడం జరిగింది. అధ్యక్ష, డౌన్లోడ్ చేయడమే కాకుండా దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అని ప్రతి ఇంటికి తిరిగి కూడా చెప్పడం జరిగింది. అధ్యక్ష, అంతేకాకుండా కాలేజీల్లో కానివ్వండి యూనివర్సిటీల్లో కానివ్వండి ఆ యొక్క యాజమాన్యాలు కూడా ప్రత్యేకమైనటువంటి ఇంట్రెస్ట్ తీసుకుని వాళ్ళందరికీ అవగాహన కల్పిస్తూ అనేక సదస్సులు కూడా పెట్టడం జరిగింది. అందులో రాష్ట్రానికి సంబంధించినటువంటి పోలీసు ఉన్నతాధికారుల దగ్గర నుండి కానిస్టేబుల్స్ వరకు ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకొని దానికి అవగాహన కల్పించడం కూడా జరిగింది. అధ్యక్ష, మనకు గతంలో ఎక్కడా లేని విధంగా ఎన్నడూ లేని విధంగా ఎవరైతే సైబర్ నేరాలు చేస్తున్నారో వారందరినీ 2,300 మంది మీద సైబర్ బుల్షీట్స్ ఓపెన్ చేయడం జరిగింది. అధ్యక్ష, ఎందుకంటే వీళ్ళంతా మహిళల మీద రకరకాలమైన అసభ్యమైనటువంటి పోస్టులు పెట్టడము, మార్ఫింగ్ చేసి ఫోటోలు పెట్టడము ఇవన్నీ చేస్తూ ఉండేవాళ్ళు. అధ్యక్ష, అది తగ్గించడం కోసం మరి ఎవరైతే అలాంటి నేరాలకు పాల్పడుతున్నారో వాళ్ళందరి మీద సైబర్ బుల్షీట్స్ పెట్టడం ద్వారా ఈ ఫేస్బుక్లో కానివ్వండి, ట్విట్టర్స్లో కానివ్వండి, వాట్సాప్ గ్రూపుల్లో కానివ్వండి మహిళల మీద పెట్టేటువంటి పోస్టులు కొంత వరకు నియంత్రించగలిగాము అని చెప్పుకోవడానికి గర్వపడుతూ ఉన్నాం. అధ్యక్ష, అంతేకాకుండా వాళ్ళ యొక్క ఈ బుల్షీట్స్ ఓపెన్ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ట్రాక్ వాళ్ళు ఏమైనా ఇలాంటి చర్యలు చేస్తున్నారని వాళ్ళని నిరంతరం కూడా ట్రాక్ చేయడం జరుగుతూ ఉంది. అధ్యక్ష, తద్వారా వాళ్ళ అలాంటి కార్యక్రమాల్లో పాల్పంచుకోకుండా కంట్రోల్ చేయడానికి అవకాశం దొరుకుతూ ఉంది. అధ్యక్ష, అంతేకాకుండా 2,134 మంది సెక్షువల్ అఫెండర్స్ మీద షీట్స్ ఓపెన్ చేయడం జరిగింది. అధ్యక్ష, మరియు 217,467 మంది సెక్షువల్ అఫెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించడం కూడా జరిగింది. అధ్యక్ష, దీనివలన ఏదో ఏం జరుగుతుందంటే ఎక్కడైనా మహిళల మీద నేరాలు జరిగినప్పుడు ఆ ప్రాంతంలో ఏ వ్యక్తులు ఆ నేరం చేశారు అని మనము ఐడెంటిఫై చేయడానికి చాలా సులభతరం అవుతుంది. నేరస్తుల్ని గుర్తించడానికి కూడా మనకు ఈ వ్యవస్థ చాలా ఉపయోగపడుతుంది. అధ్యక్ష, గతంలో చూస్తే ఎవరు ఈ చర్యలకు పాల్పడ్డారు అని మనం గుర్తించడానికే చాలా సమయం తీసుకునేది. కానీ ఇప్పుడు ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరు ఇలాంటి నేరాలకు పాల్పడేటువంటి వ్యక్తులు ఉన్నారు అని మనం గుర్తించడానికి ఈ డేటా చాలా మనకు ఉపయోగపడుతుంది. అధ్యక్ష, అంతేకాకుండా మనకు వల్నరబుల్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గుర్తించడం జరిగింది. అంటే కొన్ని ప్రాంతాల్లో రాత్రి 10 గంటల తర్వాత వెళ్తే అక్కడ నేరాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో సాయంత్రం 6 గంటల నుండి వెళ్ళినా కానీ మనకు మహిళలు ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈ విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి వల్నరబుల్ ప్లేసెస్ అన్నీ కూడా గుర్తించి మనం అటువైపు ఆ టైమ్స్లో వెళ్ళొద్దని కూడా మనం హెచ్చరించడం కూడా జరుగుతూ ఉంది. అధ్యక్ష, అంతేకాకుండా ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా ఉమెన్ హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేయడం, దీని ద్వారా మహిళలు పోలీస్ స్టేషన్కు వెళ్ళినప్పుడు వాళ్ళకు కావాల్సినటువంటి పూర్తి సహాయాన్ని సహకారాన్ని అందించడానికి అక్కడ ఈ మహిళా హెల్ప్ డెస్క్లు చాలా ఉపయోగపడుతూ ఉంటాయి. అధ్యక్ష, అంతేకాకుండా ఎవరైతే విక్టిమ్ ఉన్నారో వాళ్ళకు కాంపెన్సేషన్ కూడా వెంటనే వచ్చేలాగా వారు కావాల్సినటువంటి సహాయ సహకారాలు కూడా అందించడం జరుగుతూ ఉంది. అధ్యక్ష, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ కేసుల్లో ఇప్పటి వరకు 84 కోట్ల రూపాయలు కాంపెన్సేషన్ అందించడం జరిగింది. అధ్యక్ష,
అందులో మహిళా నేరాలను సమర్థవంతంగా అరికట్టడానికి సత్వరమే న్యాయం చేయడానికి కావలసినటువంటి అత్యాధునిక టెక్నాలజీని మనం వినియోగించడం ద్వారా ఇన్వెస్టిగేషన్ ట్రాకర్ ద్వారా మనకు ఒక 100 కేసులు జరిగితే అధ్యక్ష అందులో 93.8 కేసుల్లో కేవలం 60 రోజుల్లోనే మనం ఛార్జ్షీట్ వేయడం జరిగింది అధ్యక్ష. ఈ ఛార్జ్షీట్ వేసే విధానంలో మన రాష్ట్రం భారతదేశంలోనే 1గా నిలబడింది అధ్యక్ష. ఎందుకంటే నేషనల్ యావరేజ్ చూస్తే కేవలం 40% ఛార్జ్షీట్స్ వితిన్ 60 డేస్ ఫైల్ అయ్యే అధ్యక్ష. కానీ మన రాష్ట్రం 93.8%తో దేశంలోనే టాప్ పొజిషన్లో నిలవగలిగింది అధ్యక్ష. అంతేకాకుండా కేసుల్లో పురోగతి సాధించడానికి మనము ఈ డిఎన్ఏ టెస్టులు కానీ ఈ రిపోర్ట్స్ రావాలంటే గతంలో 1 సంవత్సర కాలం పట్టేది అధ్యక్ష. దాన్ని కేవలం 48 గంటల్లోనే డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్ కూడా వచ్చేటువంటి వ్యవస్థని మనం బలోపేతం చేసుకొని 3 డిఎన్ఏ టెస్ట్ సెంటర్లు కూడా మనం నెలకొల్పుకోవడం జరిగింది అధ్యక్ష. మరి అంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాలతో ఎక్కడా నిధుల సమస్య కూడా లేకుండా పూర్తి స్థాయిలో వరల్డ్ క్లాస్ ఎక్విప్మెంట్ మనం సమకూర్చుకోవడం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా 18 క్రైమ్ సీన్ మేనేజ్మెంట్ వెహికల్స్ మనం 18 దిశ పోలీస్ స్టేషన్స్లో అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఆ వెహికల్స్ క్రైమ్ సీన్కు వెళ్ళినప్పుడు అధ్యక్ష అందులో ఉన్నటువంటి ఆడియో వీడియో ఎక్విప్మెంట్ అందుబాటులో ఉండడం వల్ల ఆ కేసు వెంటనే దర్యాప్తు చేయడానికి కావలసినటువంటి అన్నీ కూడా సమకూర్తా ఉన్నాయి అధ్యక్ష. ఈ వెహికల్స్ పనితీరుని స్వయంగా ప్రధానమంత్రి గారే డీజీపీ ఐజీల సదస్సులో మెచ్చుకోవడమే కాకుండా ఇలాంటి వెహికల్స్ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా పెట్టమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు సాధించినటువంటి ప్రగతి అని చెప్పుకోవడానికి గర్వపడతా ఉన్నాం అధ్యక్ష. అంతేకాకుండా ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్లలో ఉన్నటువంటి నిపుణుల కొరత ఏదైతే ఉండేదో దాన్నన్నిటినీ కూడా అధిగమిస్తూ మనం ఈరోజు ఒక ఖాళీలు ఉన్నటువంటి ప్రతి పోస్ట్ను కూడా ఫిలప్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. 2019 నుండి ఇప్పటి వరకు 36,000 కేసుల్లో మనం సీసీ కెమెరాలు నుండి కానివ్వండి, లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా కానీ ఈ యొక్క సదుపాయాలు వినియోగించుకొని ఆ కేసులన్నీ కూడా సాల్వ్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. ఇక ప్రాసిక్యూషన్ విషయానికి వస్తే అధ్యక్ష, ఇదివరకు డిజిగ్నేటెడ్ పీపీస్ ఉండేవాళ్ళు అధ్యక్ష, దాని నుండి మనం డెడికేటెడ్ పీపీస్ స్థాయికి మనం పెంచుకోవడం జరిగింది అధ్యక్ష. అలా చేయడం వల్ల ప్రత్యేకంగా ఎవరైతే డెడికేటెడ్ పీపీస్ ఉన్నారో ఆ కేసుల మీదే విచారణ చేయడం వల్ల త్వరితగతిన వాళ్లకు శిక్షలు పడడం జరుగుతూ ఉంది అధ్యక్ష. అంతేకాకుండా మనం ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడము, మళ్ళీ అవుట్ రీచ్ టు ఎమర్జెన్సీ సర్వీసెస్ టు క్రైమ్ ప్రివెన్షన్, అక్కడి నుండి మళ్ళీ ఫ్రీ రిజిస్ట్రేషన్ నుండి ఇన్వెస్టిగేషన్, అదేవిధంగా డిటెక్షను, మళ్ళీ ప్రాసిక్యూషను, కన్విక్షను, ఇవన్నీ కూడా ఒకదాని తరువాత ఒకటి వెంటనే చేయడానికి అవకాశాలు కల్పించడం వలన ఇప్పుడు మనము నేరస్తులకు శిక్షలు అతి తక్కువ కాలంలో పడే విధంగా మనము చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది అధ్యక్ష.